హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం జానపద గిరిజన నృత్యాలు అనే కాన్సెప్ట్ని సరదాగా ట్రిక్స్తో నేర్చుకుందామండి. ఓకే, ముందుగా ఆంధ్రప్రదేశ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ యొక్క గిరిజన నృత్యాల గురించి తెలుసుకుందాం. వీధి నాటకం, బుర్ర కథ, కోలాటం, తోలు బొమ్మలాట, పేరిని, పులివేషం, ఈ పదాలను మనం సామాన్యంగా విన్న పదాలేనండి. వీధి నాటకం, బుర్ర కథ. ఓకే, బుర్రతో చెప్పే కథనే బుర్ర కథ అంటారు. బుర్ర అంటే ఏంటండి? ఇదిగోండి, దీన్నే బుర్ర అంటారండి. ఈ దీంతో చెప్పే కథనే బుర్ర కథ అని అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం పొందింది. వీధి నాటకాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందాయి. కోలాటం కూడా ఆంధ్రప్రదేశ్లోని ఒక రకమైనటువంటి జానపద నృత్యం. తోలు బొమ్మలాట, ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మల పరిశ్రమ ఎక్కడ ఉంది అంటే అనంతపురం జిల్లాలో కలదు. ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మల పరిశ్రమ ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలో కలదు. మనకి 5th or 6th క్లాస్లో ఇది ఉండడం జరుగుతుందండి. పేరిని అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం ఏది అంటే పేరిని. పేరులోనే ఉందండి, పేరిని అంటే ఇది రణము అనే పదం నుంచి రావడం జరిగింది. రణం అంటే యుద్ధం. పూర్వకాలంలో నిజాం రాజులు, అంతకు ముందు రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఈ పేరిని నృత్యాన్ని చేయించేవారు. ఈ నృత్యాన్ని చేయించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని తెప్పించేవారు సైనికుల్లో. అందువల్లనే దీనికి పేరిని అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, అందువల్లనే ఈ పేరిని నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఈ పేరిని నృత్యాన్ని చేయడం జరుగుతుంది. కేవలం పురుషులు మాత్రమే చేస్తారు ఈ పేరిని నృత్యాన్ని. పులివేషం అనేది మనకి చాలా జాతరలో మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్లో. తరువాత ఉత్తరప్రదేశ్, చెప్పెలి, కజ్రి, కరణ్, నౌతంకి, కుమవన్, రాసలీల. అయితే దీని గురించి సరదాగా ఒక చిన్న కథ చెప్తాను. దాన్ని మీరు కోట్స్ రూపంలో కాకుండా ఒక కథలా మొదట దయచేసి వినండి. విని దాన్ని ఒకసారి ఊహించుకోండి, నిజంగా రవితేజ అంటే రవితేజ అని ఊహించుకోవాలి. ఇలా ఈ మాట అంటున్నాడు అనేటప్పుడు అలా ఊహించుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. రవితేజ మూవీ అయినటువంటి పవర్ మూవీ ఆడియో రిలీజ్ అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. స్టేజ్ పైకి రవితేజ వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నేను ఈ సినిమాలో నోతంకి నోటంకి పాట ఉంది కదండి, ఆ నోతంకి నోతంకి పాటలో చాలా రాసలీలలు చేశాను, చాలా రొమాన్స్ చేశాను. ఈ రాసలీలలు చేయడానికి గల కారణం మీరు చెప్పగలరా అన్నాడంటండి. నేను నౌతంకి సాంగ్లో రాసలీలలు చేశాను, దీనికి కారణం చెప్పగలరా అంటే వెంటనే ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ కలిసి నువ్వు కుమ్మేశావన్నా అన్నారంట. ఓకే, మీకు గుర్తుంది కదండి, ఊహించుకున్నారు కదండి. ఎవరండి? ఉత్తరప్రదేశ్లో రవితేజ నోటంకి సాంగ్ రిలీజ్ అయ్యిందండి. నోటంకి సాంగ్ రిలీజ్ అవ్వగానే స్టేజ్ మీదకి వచ్చాడు రవితేజ. నా నోటంకి సాంగ్లో రాసలీలలు రొమాన్స్ కలగా కారణం చెప్పగలరా అనేసి అంటే ఫ్యాన్స్ అందరూ ఏమన్నారండి? కుమ్మేవన్నా అన్నారు. ఓకే, నోతోంకి సాంగ్ నౌతోంకి, రాసలీలలు రాసలీల, కారణము కరణ్, చెప్పేలి అందరూ ఏమన్నారండి? కుమ్మేవన్ అన్నారు. కుమవన్ కజ్రి. ఓకే, ఇది మరొకసారి వీడియో అయిన తర్వాత సరదాగా మీ ఫ్రెండ్స్తో ఇలా కర్రీ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇలా సందర్భాల్లో మీరు రిపీట్ చేసుకోవచ్చండి. అరుణాచల్ ప్రదేశ్లోని గల గిరిజన నృత్యాలు. ఓకే,
ఇక్కడ మనం గమనించినట్లయితే మిత్రులారా, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఏ ప్రాంతంలో ఉంటుందండి? ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంటుంది. అంటే అడవులు అనేవి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అడవులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. నెమలలు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా గిరిజనులు ఉంటారు కదండి, ఈ గిరిజనులు ఈ నెమలలతో నెమలల యొక్క కొమ్ములను విరిచి, నెమలకి కొమ్ములు ఉండవు కాకపోతే మన సబ్జెక్టులో నెమల కొమ్ములు ఉంటాయి తప్పదు, నెమలి యొక్క కొమ్ములు విరిచి ఈ బోయ వాళ్ళు అలంకారం చేసుకుంటారు. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో అడవులు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇక్కడ నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ నెమళ్ళ యొక్క కొమ్ముల్ని విరిచి ఊహించుకోండి, ఒక బోయవాడు నెమలి యొక్క కొమ్ముల్ని విరిచి తన తలపైన పెట్టుకొని అలంకారంగా ఉపయోగించుకుంటారు. మనం చాలా సందర్భాల్లో చూడవచ్చు కొమ్ములతో కూడినటువంటి అలంకారాలు అనేవి గిరిజనులకు ఉంటాయి. అలాగే ఈ అరుణాచల్ ప్రదేశ్లో కూడా నెమలి కొమ్ములను బోయవాడు, ఓకే, ఆ బోయవాడు ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. పంజాబ్, పంజాబ్ బాంగ్రా గిద్ద, పంజాబ్లో ఎవరు ఉన్నారండి? భాగ్య ఉంది, భాగ్యం ఉంది. బా అంటే బాంగ్రా, గా అంటే గిద్ద. ఓకే, హర్యానా, హర్యానా మిత్రులారా, మనం గమనించినట్లయితే హర్యానా, హర్యానా ధమాల్, డఫ్, కొరియా. ఇప్పుడు అత్యధిక ఎక్కువగా అణ్వస్త్ర ప్రయోగాలు ఎక్కడ చేస్తున్నారండి? కొరియాలో చేయడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కూడా కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగిందండి? పంజాబ్ హర్యానా ప్రాంతంలో జరిగింది. అయితే మనం ఇక్కడ హర్యానాను గుర్తుంచుకున్నట్లయితే హర్యానాలో కొరియా వాళ్ళు ఎవరండి? కొరియా వాళ్ళు ఒక పెద్ద బాంబు వేశారండి. బాంబు ఊహించుకోండి దయచేసి, ఇక్కడ ఈ కోడ్ ఇవైతే చూడకండి. ఓకే, కొరియా వాళ్ళు హర్యానా పైన ఒక బాంబు వేయడంతో ధమాల్మని పేలిందండి. ధమాల్మని పేలడంతో ఆ సౌండ్కి వాళ్ళందరూ కూడా డఫ్, అంటే ఏంటంటే వినికిడి లోపం కోల్పోయారు. కొరియా వాళ్ళు హర్యానా పైన బాంబు వేయడంతో ధమాల్మని పేలింది. దెబ్బకి అందరికీ కూడా డఫ్ అయిపోయారు, చెవిటి వాళ్ళు అయిపోయారు. హర్యానా పైన ఎందుకంటే అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ వేశారు. ఓకే, హర్యానా కొరియా వారు బాంబు వేశారు. బాంబు వేయి ఎక్కడ వేశారండి? హర్యానాలో వేశారు. ఎలా పేలిందండి? ధమాల్మని పేలింది. వెంటనే అందరూ కూడా డఫ్ అయిపోయారు పాపం. ఓకే, డఫ్ అంటే ఏంటండి? డమ్ము, డఫ్. డఫ్ అంటే వినికిడి లోపం కలిగినటువంటి వ్యక్తులు. మహారాష్ట్ర, ఓకే, మహారాష్ట్ర దీని గురించి ఒక సరదాగా ఊహించుకోండి. మీ ఫ్రెండ్ లావణ్య ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మీరు తమాషాగా, అంటే సరదాకి తమాషాగా మహారాష్ట్రలోని బాగా మీకు తెలిసిన ఒక మంచి ప్రసిద్ధమైన ప్లేస్ చెప్పండి. నేనైతే తాజ్ హోటల్ అనుకుంటాను. ఆ నా ఫ్రెండ్ లావణ్యతో నేను మహారాష్ట్రకి వెళ్ళాను తమాషాగా. ఏ సినిమా చూడడానికి? దశావతారం సినిమాకి చూడడానికి వెళ్ళాను. ఇప్పుడు ఊహించుకోండి, నువ్వు లావణ్య ఇద్దరూ కూడా ముంబై మహారాష్ట్ర వెళ్ళారు, తమాషాగా వెళ్ళారు. అక్కడ ఏ సినిమా చూస్తున్నారండి? దశావతారం చూస్తున్నారు. మీకు డిస్ప్లే పైన, తెరపైన దశావతారం సినిమా కనబడుతుంది. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే మహారాష్ట్రలో లావణ్యతో తమాషాగా దశావతార సినిమాకి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావండి? మహారాష్ట్రలోని తాజ్ హోటల్కి తీసుకెళ్ళావు. ఓకే, మీకు ఎప్పుడైనా లావణి అని కనబడితే లావణ్య, మహారాష్ట్ర తీసుకెళ్ళాను. దశావతారం, దశావతారం సినిమాకి మహారాష్ట్ర తీసుకెళ్ళాను. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చండి. ఓకే, రాజస్థాన్ గోపికాలేలా ఘమలేలా చక్రి. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించుకున్నట్లయితే రాజస్థాన్ వారు అంటే మీకు గుర్తొచ్చింది ఏంటండి? మనకి పానీపూరి, చాట్, ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర కూడా ఎవరు ఉంటారండి? రాజస్థాన్, ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజస్థాన్లో గోపి అనే వ్యక్తి ఎవరండి? గోపి అనే వ్యక్తి ఘమఘమలాడే, ఎవరండి? ఘమఘమలాడే
చక్రాలు వండుతాడండి. రాజస్థాన్కు చెందినటువంటి గోపి అనే వ్యక్తి ఘుమఘుమలాడే చక్రాలు చేయడం జరుగుతుంది. ఓకే, రాజస్థాన్ గోపికా లేలా ఘమలేలా ఘుమఘుమ చక్రాలు చక్రి. ఓకే, తరువాత కేరళ చూసుకున్నట్లయితే మొదటి అక్షరం ఏంటండి కా, చివరక్షరం ఏంటండి లా, అంటే కాలా. ఈ మనకి ఎక్కడ కలి అని కనిపించినట్లయితే మనకి కేరళ అని ఆప్షన్లో పెట్టేయాల్సిందే. ఓకే, కలి అంటే కేరళ, కలి కేరళ, కలి కేరళ. నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడు అనగానే మనకి గుర్తించే జైలు ఏంటండి, పరప్పరం జైలు. ఎందుకంటే ప్రస్తుతం శశికళ గారు ఈ పరప్పరం జైల్లోనే ఉండడం జరుగుతుంది. ఇలాంటిది ఈ జైల్లో జరిగిన ఒక చిన్న కథ గురించి చెప్తాను, ఒకసారి ఊహించుకోండి. తమిళనాడులో ఈ కారాగారంలో, జైల్లో మనం కారాగారం అంటాం కదండి, కారాగారంలో ఒక వ్యక్తి పిన్ని వరుస అయిన వ్యక్తితో తప్పుగా మాట్లాడాడండి. తప్పు కదండి, తప్పుగా మాట్లాడాడు. తప్పుగా మాట్లాడడంతో ఈ పిన్నులందరూ కూడా వచ్చి కావిడ అంటే తెలుసు కదండి, భుజం పైన వేసుకొని నీటిని మోస్తారు, అదే కావిడ. ఆ కావిడితో ఆ వ్యక్తిని కుమ్మేశారండి. ఊహించుకోండి మిత్రులారా, తమిళనాడులోని ఒక కారాగారంలో పిన్నులందరూ కలిసి, పిన్ను వరుస అయిన వ్యక్తులందరూ కలిసి ఒక కావిడ అంటే చెక్కతో చేసినటువంటి ఒక పరికరం కాదు, అది ఒక చెక్క. ఆ చెక్కతో ఏం చేశారంటే కుమ్మేశారండి బాగా వ్యక్తిని, పిన్ని వరుస అయినటువంటి వ్యక్తులు తమిళనాడులో కారాగారంలో. ఓకే, తమిళనాడు కారాగారంలో పిన్నులందరూ కలిసి దేంతో కుమ్మారండి, కావడితో కుమ్మారు. ఓకే, ఎక్కడండి, తమిళనాడులో. మీరు ఊహించుకోవాలండి, తప్పనిసరిగా ఊహించుకోవాలి. పిన్ని వరుస అయినందరు వ్యక్తులు కూడా ఒక కారాగారంలో ఒక వ్యక్తిని ఈ కావిడితో కొట్టినట్లు ఊహించుకోవాలండి. ఓకే, తరువాత పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో దుర్గామాత టెంపుల్ ఉంది. మనం ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే చాలా సందడిగా ఉంటుందండి. ఆ సందడిగా ఉన్న సందర్భంలో జాతరలు కూడా బాగా జరుగుతాయి. జాతరలో ప్రతీదీ కూడా చౌకగా ఉంటుంది. కాబట్టి పశ్చిమ బెంగాల్లోని గిరిజన నృత్యం ఏంటంటే జాతరలో చౌకది. ఓకే, తరువాత మధ్యప్రదేశ్లో లోట పాండవని మాచ. మామ మచ్చ అంటే ఏంటండి, మామ లోటస్ పాండ్. ఓకే, మధ్యప్రదేశ్. తరువాత మిజోరాం చిరా వెదురు నృత్యం. ఓకే మిత్రులారా, ఈ సింగిల్గా ఉండేవి మాత్రం తప్పనిసరిగా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇవి ఈ నాలుగు కూడా ఇండివిజువల్గా ఉండేవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. మిజోరాం చిరా వెదురు నృత్యం, చేరా వెదురు నృత్యం మిజోరాం. మణిపూర్ మహారాష్ట్ర లాయ్ హరోబా. మీ ఫ్రెండ్ మణి ఏం తింటాడండి, మహాలాక్టోర్ తింటాడు. మహారాసా లాయ్ హరోబా. మేఘాలయ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా. మేఘాలయ వంగలలాహో. ఈ మేఘాల నుంచి కురిసే వర్షంతో వంగ తోటనే పండిస్తాను అనేసి అనడం జరుగుతుంది. మేఘాలయ వంగలలహో. ఈ కోడ్స్ అనేవి అలా జీవితాంతం గుర్తుంచుకోండి అనడం కాదండి, మీరు అంటే మీకు రిపీట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన కంఠస్థ పెట్టిన తర్వాత రెండు రోజులు గుర్తుండకపోవచ్చు. అదే మీరు కోడ్స్ పెట్టుకున్నట్లయితే ఇంకా రెండు మూడు సార్లు ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ కోడ్స్ అనేవి సైడ్ వెళ్ళిపోతాయండి. మీకు ఓన్లీ సబ్జెక్టే గుర్తుంటుంది. ఇది మీ నిత్య జీవితంలో చాలాసార్లు మీరు అనుభవించుంటారు, మీకు ఇంకోసారి గుర్తు చేయడం జరుగుతుంది. కోడ్స్ అనేవి ఎప్పుడూ కూడా మీ వెంట ఉండవు. మీరు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఆ కోడ్స్ అనేవి ఇంకా సైడ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఆన్సరే మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకే, మేఘాలయ వంగలలహో. కర్ణాటక యక్షగానం చాలాసార్లు చాలా కాంపిటేటివ్గా ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక యొక్క
జానపద నృత్యం ఏది, గిరిజన నృత్యం ఏది అంటే యక్షగానం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఇంకా మరిన్ని వీడియోస్ మనం చేసుకుందాం ఈ హైటెక్ విజయరాశం పైన, ఇలా సరదా టిప్స్తో మరియు ఎక్స్ప్లనేషన్తో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మరిన్ని వీడియోస్ మేము చేయడానికి ప్రోత్సహించడానికి గాను మా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో మాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.